చేశాను. యాజమాన్యం చేయరు. 100% కి 100 ఆధారపడాలని దృష్టిలో పెట్టుకున్నామని
మన దేవస్థానం ముఖ్యంగా ఏంటంటే మనం ఇంటి కాడ ఎన్ని బాధలున్నా మన డివోలో గుడికి ఫోన్ చేయకుండా మన ఇంటి కాడ బాధ వదిలిపెట్టి మనము సత్రంగా గుడికి వెళ్తే మన ఆలోచనలు తెలియజేయడం కూడా మన ఆలోచనలు తెలియజేయడం లేకుండా ఎదుటి వ్యక్తిలో వస్తున్నామని కాన్సల్టేషన్ గురి చేస్తే మనం వాళ్ళందరినీ సవ్యంగా మనం గురి చేసుకొని ఇంటికి మన డిపో తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ మళ్ళీ మన డిపోర్ట్ విషయానికి వస్తే చాలా రోజులు ఉంది అంటే చాలా రోజులు ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి మా డిపోలో ఈ విధంగా ఉన్నారు అని మా డిపోలో దాదాపుగా 20 తక్కువ డ్రైవర్స్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది. అయినా మా డ్రైవర్స్ వాళ్ళు వారి యొక్క డ్యూటీలు చేసుకుంటూ అదనంగా డ్యూటీలు చేసుకుంటూ మా డిపో లాభాల వాటిలో నడవడానికి వారి యొక్క పాత్ర ఎంతైనా ఉందని నేను చెప్తున్నాను. కాబట్టి మీకందరూ తెలుసు ప్రతి సంవత్సరం ఒకసారి రోడ్డు భద్రత వారోత్సవాలని ఇంకోసారి ప్రమాద రహిత వారోత్సవం అని చెప్పి నిర్వహించుకుంటాం. మరి ఎంత నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందా అని మనం మనం ప్రశ్నించుకుంటే మన సంవత్సరం ఉన్న దేవతలందరూ కూడా మరి ఈ రోజు మనం రోడ్డు భద్రత వారోత్సవాన్ని ప్రమాద రహిత వారోత్సవాన్ని చెప్పి పెట్టుకుంటున్నాము. దానికి కారణం ఒకటే ఒకటి, ఎవరైనా కూడా ఒక పనిలో కాని చేసిన తర్వాత పనిలో చేరిన తర్వాత ఎంత ఉత్సాహంగా పనిచేస్తారో కాలం గడిచిన కొద్దీ అది ఒక అలవాటుగా మారిపోతుంది. ఎప్పుడైతే ఒక పని అలవాటుగా మారిందో దానిలో ఒక విధమైన నిమిత్తత రొటీన్గా రొటీన్నెస్ వచ్చింది. అటువంటి రొటీన్నెస్ నిర్లిప్తత తొలగించి తిరిగి వాళ్ళ నూతన ఉత్సాహాన్ని నింపాలన్న ఉద్దేశంతోనే అప్పుడప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్ ప్రమాదమైన వారసులు కానీ రోడ్డు భద్రత వారసులు కానీ నిర్వహించడం జరుగుతుంది. మన ఉద్దేశం ఏమాత్రం కాదు, దయచేసి దేవ సోదరులు మీకున్నంత పరిజ్ఞానం మీకున్నంత నాలెడ్జ్ మీకున్నంత పరిపక్వత దైవంలో మా స్త్రీలలో మాకు మా విధానం మాకు ఉండదు. ఎందుకంటే ఫ్రాక్చర్ నడిపించేది మీరే. సాధారణంగా ఎప్పుడైనా ప్రమాదం జరిగితే మనం తక్కువ స్పందన చేసి డ్రైవర్ ఏ ప్రమాదం జరిగినా డ్రైవర్ బాధ్యత డ్రైవరే కారణం. మరి ఎందుకు డ్రైవర్ ఎప్పుడైన కారణం ప్రమాదం జరిగితే ఎన్నో కారణాలు ఉంటాయి. ఫస్ట్ వెహికల్ కండిషన్ బాగుండాలంటే మెకానిక్ బాధ్యత కార్ యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ప్రధాన కారణం మెకానిక్ బస్ కండిషన్ బాగించిన తర్వాత బస్సు తీసుకువెళ్ళే బస్సు డ్రైవర్ కండిషన్ కూడా బాగుండాలి. బస్సు డ్రైవర్ కండిషన్ కూడా బాగుంటే ఆ రోజు వాళ్ళ డ్యూటీ స్ఫూర్తిదాయకంగా ముగుస్తుంది. ఒకవేళ డ్రైవర్ కండిషన్ బాగా లేక డ్రైవర్ ఏదన్నా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ అదే సమస్యలు డ్యూటీలో కూడా మనసు మీద తెచ్చుకుంటే ఆ రోజంతా కూడా చాలా ఆవేదనతో ఆయన డ్యూటీ అవసరం రావాల్సి వస్తుంది. మరి అట్లా చేసినప్పుడు ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రైవర్ సోదరులు ఎంతగా చెప్పేది ఒకటే, మనిషి అన్నప్పుడు సమస్యలు ఉంటాయి. సమస్యలు కేవలం మనుషులకు మాత్రమే ఉంటాయి. మరి ఆ సమస్యలని చెప్పి బాధపడితే సమస్యలు తీరిపోవు, సమస్యలు ఇంక ఎక్కువైపోతాయి. సమస్యలు ఉండాలి కంపల్సరీ. సమస్యలు ఉన్నప్పుడే మనిషి ఆలోచన శక్తి పెరుగుతుంది, మనిషి ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. సమస్య లేకపోతే తిని కూర్చోవడం మనుషులకు ఏదైనా సమర్థన వచ్చింది. సో కాబట్టి సమస్యలు ఉన్నాయని చెప్పి ఎవరు కూడా బాధపడద్దు. ఆ సమస్యలను ఎదుర్కొనే శక్తి మీ అందరికీ అంతర్గతంగా ఉంటుంది, కానీ మీరు బయటకు తెచ్చుకుని మీ ప్రయత్నాల లోపమే మీ సమస్యలకు మూల కారణం. కాబట్టి దేవ సోదరులందరికీ మరొకసారి చెప్తున్నాను, ఎంతటి సమస్య ఉన్నా ఇంత కానీ బయట కానీ విధులలో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని ఎదుర్కొంటారని ఒక మనస్థైర్యంతో మీ ముఖం మీద చిన్న చిరునవ్వుతో డ్యూటీకి రావాలి. డ్యూటీకి వచ్చేటప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలి, ఫస్ట్ మీ కుటుంబ సభ్యులు. మీ కుటుంబ సభ్యుల క్షేమం గురించి ఫస్ట్ డ్యూటీకి వెళ్ళే ముందు వాళ్ళని స్పష్టంగా తెచ్చుకుంటే ఆ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వాళ్ళ భవిష్యత్తు మీ చేతిలో ఉన్న విషయం ఎన్నడూ కూడా మరో వద్ద చెప్పి నేను సందర్భంగా మనం కోరుతున్నాను. మరి డ్రైవర్ల పరమైన బాధ్యత అంటే రోడ్డు మీద నడిచే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రమాదాల నిర్వహణ బాధ్యత ఉంటుంది. మూగా జీవాలు కావచ్చు, జంతువులు కావచ్చు, మోటార్ సైకిల్స్ కావచ్చు, సైకిల్స్ కావచ్చు, కారు యూజర్ కావచ్చు, ఎవరైనా కానీ ఎనీ రోడ్ యూజర్ తన జాగ్రత్త వహించి జాగ్రత్త పడితే ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ రోడ్డు మీద నడిచే వ్యక్తి కూడా తాను బయలుదేరేటప్పుడు ఈ రోజు నేను జాగ్రత్తగా ఉంటాను అని ఎవరి దగ్గర వాళ్ళు అనుకుంటే 100కి 100%
ఎలాంటి సందేహం లేదు. చూద్దారా, మరి మొన్న మనం చూసినాం మెట్పల్లిపో ప్రమాదం జరిగింది, దానిలో ఖచ్చితంగా డ్రైవర్ అది తగిలి ఉందని చెప్పచ్చు. ఒకటి తిమ్మాపూర్ దగ్గర, ఇంకోటి మన ఆల్ఫోర్స్ కాలేజ్ దగ్గర, రెండు కూడా ట్యాక్సీ నుంచి లాంగ్ ట్యాక్స్ పట్టినాయి. రెండు సందర్భాలు కూడా డ్రైవర్లు మరి కొంచెం నిర్ణయించుకుంటే ఎస్టాబ్లిష్ అయింది. అటువంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఏ రీజనల్ మేనేజర్ గారు చేయని విధంగా మన రీజనల్ మేనేజర్ గారు రాత్రి సమయం 1 గంటల నుంచి 3 గంటల సమయంలో ఎవరైనా బస్సు నడిపితే ఆ డ్రైవర్ ఖచ్చితంగా ఏదైనా డాబా దగ్గర హోటల్ దగ్గర ఆపుకొని చల్లని నీళ్ళతో లోపల కలుపుకొని టీ తాగి అవసరమైతే ప్రయాణికులు నచ్చ చెప్పి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని బయటని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా మనం రబ్బర్ స్టాప్ చేయించి అన్ని ఎస్ఆర్ని కూడా ఇస్తున్నాం. దయచేసి డ్రైవర్ సార్లందరూ నైట్ కేసుల డ్రైవర్ సార్లందరూ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని కోరుతున్నాను. పోతున్న 10 నిమిషాలు అది ఒక 10 నిమిషాలు వినగొద్దని అక్కడ దాబా దగ్గర అనుకుని తీరాలి. 5 నిమిషాలు రెస్ట్ తీసుకొస్తే పోయేది ఒక 10 నిమిషాలు మాత్రమే, కానీ నిలిచేది కొన్ని కోట్ల విలువైన మనుషుల ప్రాణాలు. సో కాబట్టి 10 నిమిషాల కంటే మన ప్రాణ మనుషుల ప్రాణాలు ముఖ్యం కాబట్టి డ్రైవర్ సార్లందరూ కోరుతున్నాం, మీకు రాత్రి కూడా ఏ మాత్రం ఇబ్బంది అనిపించినా వెంటనే బస్సు ఆపుకోండి, ముఖం కడుక్కోండి, తీరాలని ప్రయాణికులు వచ్చి చెప్పి 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. ఏం మునిగిపోదు అక్కడ ప్రయాణికులు ప్రాణాలే మనకు ముఖ్యం. కాబట్టి ఏది ఏమైనా కూడా కొన్ని సంఘటనలు మనకు ఈ సంవత్సరం అంతా కూడా మనం బాధించలే. కొండగట్టు ప్రమాదం నుంచి మొదలుకొని చెందాల ప్రమాదం నుంచి మొదలుకొని ప్రజాపూర్వకంగా మంచిరాజు రాజధాని కోసం మొదలుకొని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా క్రమేణా ఈ సంవత్సరం ప్రతి యాక్సిడెంట్గా ముగిసింది. కానీ ఇప్పటికైనా మనం ఇక్కడ ప్రమాదరహిత వాతావరణం పెట్టుకున్నాం కాబట్టి ఈ సంవత్సరం ఇప్పటి నుండి ఒక్క ప్రమాదం లేకుండా మన నిపుణి ఆదర్శం తగ్గించుకుని చెప్పుకో ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మనం ప్రతి సంవత్సరం జనవరి మాసంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా జూలై మాసంలో ప్రమాద వారోత్సవాలు జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు జనాధిపత్యం కలిసం అనేది ఏర్పాటు చేసుకున్నాం. అంటే 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు రోజు ఒక కార్యక్రమం తీసుకొని మన డ్రైవర్ సోదరులు మెకానికల్ సోదరులు కొద్దిగా దీని మీద అవగాహన ఏర్పాటు చేసే విధంగా ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఎలాంటి ప్రశ్న అలానే ఈ మధ్యలో ఒకరోజు మెయింటెనెన్స్ కార్యక్రమం తీసుకుంటారు, ఒకరోజు ట్రైనింగ్ కార్యక్రమం, ఇంకొక రోజు మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం. అంటే మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఆ రోజున మన రిపోర్ట్ డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మెడికల్ ఎగ్జామినేషన్ అందరికీ కూడా పూర్తి అయి ఉండాలి. అది దాని ఉద్దేశం. అంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఏ రోజున డాక్టర్ దగ్గర పంపిస్తే డాక్టర్ చెక్ చేసి దృష్టిలో ఏమన్నా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. అంటే ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఆ రోజుకి మనకి ఫిట్నెస్ ఉంటూ ఉండాలి. ఆ రకంగా మెడికల్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ఎవరైతే ప్రమాద తీసుకుంటారు గతంలో అలాంటి నెంబర్ గురించి ట్రైనింగ్ పంపించడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్లో వారికి ట్రైనింగ్ పంపించడం జరుగుతుంది. అంటే ఈ ట్రైనింగ్లో 2 రకాల ట్రైనింగ్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఉద్యోగంలో తీసుకునేటప్పుడు ట్రైనింగ్ ఇస్తారు, మళ్ళీ 10 సంవత్సరం కూడా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత 20 యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్ ఐడెంటిఫై చేసి అలాంటి డ్రైవర్లు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అంటే ఒకరోజు మెడికల్ ఎగ్జామినేషన్ డే, ట్రైనింగ్ డే, మెయిన్స్ డే. మెయిన్స్ డే ఆస్పెక్ట్ ఏంటంటే డిప్లొమా బేసిక్ కండిషన్ అంతా చెక్ చేసి బ్రేక్ స్టార్ట్గా ఉన్నాయా, లైఫ్ స్టార్ట్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసి బేకింగ్ ఫుల్ కండిషన్లో ఉండేలా వాటికే గొప్ప ఉన్నాయా చూసుకొని అవన్నీ సరిచేసే విధంగా మెయిన్స్ డే కార్యక్రమం ఏర్పాటు చేశారు.
బ్లడ్ డొనేషన్ని ఒకరోజు నడుపుతాను. అంటే ఏదైనా యాక్సిడెంట్ దాని ప్రమాదం జరిగినప్పుడు బ్లడ్ అవసరం అయింది, ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలంటే పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వారిని ఆదుకోవడానికి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసి ఆ రోజు బ్లడ్ డొనర్స్ దగ్గర నుంచి బ్లడ్ తీసుకొని మనం యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వారికి ఈ బ్లడ్ ఉపయోగపడే విధంగా అలాంటి కార్యక్రమాలు కూడా ఉపయోగించడం జరిగింది. ప్రమాద రహిత డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, అంటే వారి సర్వీసులో ఎలాంటి యాక్సిడెంట్స్ చేయకుండా ఉన్నటువంటి డ్రైవర్ సోదరులను గుర్తించి వారికి లాంగ్ సర్వీస్ అంటే సపోజ్ 30 సంవత్సరాల సర్వీస్ ఉంది ఒక యాక్సిడెంట్ కూడా చేయాలి, అలాంటి డ్రైవర్ని ఐఎఫ్ఎల్ తీసి అంటే రీజనల్ లెవెల్, డిపోల్ లెవెల్, రీజనల్ లెవెల్, స్టేట్ లెవెల్, జోనల్ లెవెల్ ఇలా ఒక్కొక్క లెవెల్లో డ్రైవర్ను గుర్తించి అలాంటి వారికి ఫెలిసిటేషన్ అనేది కొన్ని ఏర్పాటు చేశారు. ఆ రకంగా చేయడం వల్ల ఏంటంటే మిగతా డ్రైవర్లు కూడా మీరు కూడా ఎలాంటి యాక్సిడెంట్ చేయకూడదనే భావన భావన ఏర్పడే విధంగా ప్రోత్సాహం చేయడం కోసం ఫెలిసిటేషన్ డే కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇవన్నీ చేసుకున్నప్పుడు పోయే ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు ఎలాంటి డ్రైవర్ ఎలాంటి యాక్సిడెంట్ దర్శనం ఉండటం కోసమే ఈ కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. అయితే మరి యాక్సిడెంట్ చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, డ్రైవర్ సోదరు ఏం చేయాలా, మెకానిక్ సోదరు ఏం చేయాలి అనేది కూడా మనం కొద్దిగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలి అని అనుకుంటాం, కానీ సపోజ్ ఇప్పుడు ఈ లేటెస్ట్ ఈ ప్రపంచంలో ఇప్పుడు జరిగే ప్రపంచంలో మన సెల్ ఫోన్ అనేది ప్రతి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు నాణ్యం కూడా తీశారు కదా, అంటే ప్రతి వాళ్ళకి సెల్ ఫోన్ అనేది ఉంటుంది, వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది సెల్ ఫోన్ అనేది. ఈ సెల్ ఫోన్ వాడటం వల్ల డ్రైవర్ డ్రైవింగ్లో ఉండి ఏదో తాగుతుంది అటెండ్ చేయాలి, అటెండ్ చేయాలి కదా అని చెప్పేసి స్టేడింగ్ దగ్గర కూర్చొని దీనిలా చూస్తాడు, ఎదురు వస్తుంటాడు అంటే ఇంట్లో ఇంటి చూస్తుంటే చూస్తుంటాడు, రెండు ఇంటి వస్తుంటాడు అంటే బ్రేకింగ్ ఎక్కువ ఉంటుంది, తాను ఎక్కడ వచ్చిందని చూడడం కోసం అని చెప్పేసి ముందు సెల్ ఓపెన్ చేస్తాడు, ఓపెన్ చేసి ఇంటికి వస్తాడు, చాలా ఇంటికి వస్తాడు. ఈ లోపు ప్రమాదకరమైన నచ్చిన కావాలి ఒక క్షణం కాదు, ఏదో ఆ లైట్ లేకపోతే ఎవరు అడ్డవరాలు జరుగుతుంది లేదు, రోడ్డు మీద ఏదో డిఫికల్ ఉంటుంది, జస్ట్ ఆ రోడ్డు రైన్ డ్యూటీ రైన్ జరిగిపోతుంది, డ్యూటీ నుంచి నన్ను పడే అవకాశం ఉంటుంది, డివైడ్ అయ్యే అవకాశం భాగానికి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇలా ఎన్నో అనంతాలు జరుగుతుంది అన్నమాట. అంటే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఈ సెల్ఫోన్ కాలు వచ్చినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మా కాన్సన్ట్రేషన్ దగ్గరికి యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ పరిస్థితిలో కూడా డ్రైవింగ్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ని అటెండ్ చేయరాదు, ఇప్పటి వరకు డ్రైవర్ సోదరులు కూడా గమనించాలి. ఎందుకంటే నేను డబ్బులు అప్లై చేసి ఉంటున్నాను ఒక యాక్సిడెంట్లో, ఆయన పెద్ద కొట్టించాడు కాలు వెళ్తున్నాను, ఇట్లాంటి సెల్ ఫోన్ కాలు వచ్చింది సెల్ ఫోన్ అంటే ఈ మైండ్ డైవర్ట్ అయిపోయింది, సెల్ ఫోన్లో ఏది మాట్లాడతారో దాన్ని అయిపోయింది, ముందే డిఎస్ కోసం ఎంత కాలంలో తెలియదు ఈ కాలు స్పాట్లో డెడ్ ఆయన ఎన్నో కొట్టున్నాయి. ఏ ఉపయోగం చిన్న సెల్ ఫోన్ అనేది వాడటం వల్ల ఏంటి పెద్ద ప్రమాదం జరిగే ప్రాణమే పోయి ఆ సెల్ అనంతరం తల చేసుకోండి. అంటే ఈ రకంగా కూడా ఇప్పుడు మన డ్రైవర్ సోదరు ఏంటి అక్కడైంది డ్రైవర్ కారు డ్రైవర్ ఓనర్ అక్కడే చెప్పాడు, కానీ బస్సు నడిపేటప్పుడు మన వెనకాల ఒక 50 మంది ప్యాసింజర్స్ మన వెనకాల ఉన్నారు, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది దగ్గర మన భార్య పిల్లలు వాళ్ళు ఉన్నారు, ఇది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం డ్రైవ్ చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, తర్వాత మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జంక్షన్స్ వస్తుంటాయి, ఆ జంక్షన్స్లో సిగ్నల్ లైట్స్ కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల పోలీస్ వాళ్ళు సిగ్నల్స్ ఇస్తుంటారు, వారిని ఇచ్చే సూచనలు కూడా మనం పాటించాలి. పాటించాలి ఆ రకంగా పాటించినట్లయితే ప్రమాదాలు నివారించవచ్చు. ఆ విషయాన్ని
అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సమాజం వారికి ధన్యవాదాలు కోరుతాను. అనుకోకుండా జరిగే ఇప్పుడు మర్డర్ చేసిన ఒక పర్సన్ చనిపోతాడు, యాక్సిడెంట్ చేసిన ఒక పర్సన్ చనిపోతాడు. కానీ మనకు ఐపిసి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మర్డర్ చేస్తేనేమో జీవిత ఖైదు లేదా ఉరి శిక్ష, అంటే అది చేసిన విధానానికి శిక్ష అంత ఎక్కువ ఉంటుంది. కానీ యాక్సిడెంట్ కనుక వచ్చేసరికి ఏమవుతుంది, కేవలం 5 or 2 years పనిష్మెంట్. ఎందుకు మరి ఇక్కడ మనిషి చనిపోయాడు అక్కడ మనిషి చనిపోయాడు, కానీ ఎందుకు ఈ వేరియేషన్ అనేది ఎందుకు ఉంటుంది చట్టంలో అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జరిగిందని మన బస్ డ్రైవర్ హైదరాబాద్ వెళ్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేట కాబట్టి యాక్సిడెంట్ అయ్యి అక్కడ చనిపోయాడు. మన డ్రైవర్ గారు ఇక్కడ నుండి బయలుదేరేటప్పుడు మీరు సిద్దిపేట కాదు పలానా వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపాలి అనే ఉద్దేశం అయినా ఉండదు, నేను హైదరాబాద్ పోవాలన్న ఉద్దేశం మాత్రమే అయిపోతుంది. సో పోతున్న క్రమంలో అనుకోకుండా జరిగే ఇన్సిడెంట్ కాబట్టి దీనికి చట్టంలో తక్కువ శిక్ష. మరణ అంటే ఒక పర్సన్ను చంపాలని ఒక ప్లాన్ చేసుకొని వాళ్ళు ఎక్కడ దొరుకుతారు ఏ విధంగా చంపాలి అని ఇన్ని విధాలుగా ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం అది పథకం రచించుకొని ఒక దాని ప్రకారం చంపుతాడు కాబట్టి ఇది కావాలని చేసిన ఉద్దేశంతో దానికి మరణం పెట్టిడు దీనికి యాక్సిడెంట్ అని చెప్పాడు. అంటే చాలా మంది కూడా దానికి ఎందుకంటే పనిష్మెంట్ దీనికి ఎందుకు అనేది బయట వాళ్ళ మనిషి తెలుసు. ఇక రెండో విషయానికి వస్తే దయచేసి నిజంగా డ్రైవర్ మిత్రులు అందరికీ కూడా హ్యాస్ అప్ చేతులెత్తి మొక్కాలి. వాళ్ళు ఎందుకంటే మేము కూడా చేయడం ఎందుకంటేనే మాకు 24 hours డ్యూటీస్ ఉన్నాయి, పాపం మీకు పండుగ ఉండవు. కానీ మాదేంటంటే ఏదైనా ఆఫీస్ వరకు పేపర్ వరకు ఏదైనా చిన్న చిన్నవి జరిగితే మేము సెట్ చేసుకోవచ్చు, కానీ మీకు ఆ సెట్ చేసుకునే అవకాశం ఉండదు. మనందరం చిన్నప్పుడు పుస్తకం పట్టడం చదువుకుంటా ఉంటాం, ఎగ్జామ్స్ వచ్చారు చదువుకుంటే నిజం నిర్వహించడం ఆ ఒక్క సెకండ్ 1 minute చాలు మీకు. మీరు డ్రైవింగ్ చేసే టైంలో ఒక్కసారి కనుక చిన్న గుర్తు తీస్తే అది ఎదురు ఏది తెలియదు, ఎదురు నచ్చే వాళ్ళకి ఏమేమి తెలియదు. కాబట్టి మీరు అంత నిద్రపోకుండా డ్రైవింగ్ చేయడం అనేది నిజంగా కూడా చాలా రిస్క్తో కూడుకున్న పని, అందుకు మీ అందరికి మరొకసారి చేయగలిగింది. ఇంకొక విషయం ఏంటంటే నేను ఎస్ఐ అయినప్పటికీ కూడా నేను ఏ వెహికల్లో వెళ్ళినా అస్సలు పడవ, అది ఎంత నైట్ కానీ నైట్ అంతా పెట్రోలింగ్ ఉన్నా మార్నింగ్ 6 అయినా సరే నైట్ అంతా జస్ట్ నిన్న మొన్న నైట్ కాదే పెట్రోలింగ్ నైట్ అంతా తిరిగా, కానీ ఒక నిమిషం కూడా పడకూడదు. మా డ్రైవర్లకు కూడా తెలుసు నేను వాళ్ళకి అలర్ట్ చేస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను మధ్య మధ్య మాట్లాడితే లేకుంటే వాళ్ళు అలర్ట్ ఉంటారు. నాకు తెలిసిన విషయాల్లో మళ్ళీ అవుతూ ఉంటాను ఈ రూట్ ఎక్కిపోతుంది ఈ రూట్ ఎక్కిపోతుంది అనుకుంటూ ఉంటే వాళ్ళకి ఏదో కేసు గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏంటంటే మనతో మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళకి నిద్ర రాదు. కొన్నిసార్లు మా దగ్గర పడుకుంటాడు మా ఇంట్లో డ్రైవర్ కాదనుకో మనిషి అయినా నేను పడు నేను పడుతుంది చెప్పినట్టే కేవలం ఒక ఆర్టీసీ బస్ ఎక్కినప్పుడు మాత్రమే పడుతున్నా. నేను హైదరాబాద్ చాలాసార్లు వెళ్ళాను, నేను హైదరాబాద్ నుండి మా ఇంటి వరంగల్ వరంగల్కి వెళ్ళిన హైదరాబాద్ వెళ్ళినా మేము వెళ్తే బస్సులో మాత్రం నేను పడతాను, ఎందుకంటే నమ్మకం మా కాంగ్రెస్ ఆర్టీసీ మీద నాకు ఆ నమ్మకం మా ఊరు నచ్చ తీసుకెళ్తారు అని. అంటే మా డ్రైవర్ మీద నమ్మకం లేదు కాదు, దయచేసి అప్పుడు అప్పుడు కాకపోతే ఏంటంటే పీక్ టైం అందరం సాధ్యమైనది 1:30 to 2 వరకు నిద్ర కంట్రోల్ అయ్యింది, 2 తర్వాత కంట్రోల్ కావాలంటే 2 to 3 to 4 మధ్య అది పీక్ టైం. అందరూ పడుకున్నప్పుడు మనిషి కూడా ఇన్ని గంటలు జర్నీ చేసి చేసి తనకు తెలుగుకుండానే అలసిపోతుంది, వాడు తనకు తెలుసుకోకుండానే నిద్ర వచ్చేస్తుంది. సో అది చాలా పీక్ టైం. ఇంతకుముందు మన పెద్దలు డిఎంసార్ చెప్పారు ఒక మంచి మాట ఏంటంటే మీకు నిద్ర వచ్చినట్లయితే 1 to 3 మధ్య ఖచ్చితంగా పీక్ లాక్కండి, అక్కడ డాబా ఉన్నదా చిన్న హోటల్ ఉందా కనీసం ఇంగ్లీష్ నిద్రపు వాటర్ బాటిల్ పెట్టుకొని దిగి కొంచెం మొత్తం ఫ్రెష్ అప్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు అక్కడికి బస్సు చుట్టూ ఒక 4 rounds నడవండి. నడవడం వల్ల ఏంటంటే కొంచెం బాడీలో నల్ల బ్లడ్ అనేది మూమెంట్ ఫ్రీ అయిపోయి కొంచెం యాక్టివ్ అవుతారు, నిద్ర పోతుంది. అంతేగాని నిద్ర వస్తుంది ఇంకో అర్ధగంట అయితే అయిపోతుంది, జరిగితే వచ్చేస్తుంది కదా ఇక బస్సు డిపోర్ట్ పెట్టేసి ఇంటికి వెళ్ళి పడుకుంటా అనుకుంటే అర్ధగంట కాదు 5 నిమిషాలు చాలు. మీకు 5 నిమిషాలు మీ చేతుల్లో కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీకు ఎప్పుడు నిద్ర వస్తే ఆపుకొని బస్సులో ఒక్కొక్కసారి 5 నిమిషాలు సార్ చెప్పినట్టు మాట్లాడండి, కమ్యూన్ చేయండి, చేస్తే తప్పేం పడదు వాళ్ళు కూడా సరే డ్రైవర్ కూడా ఎందుకంటే
నెంబర్ ఆఫ్ సూసైడ్స్ అంటే ఆత్మహత్య చేసుకుంటా ఉంటారు చాలా కేసులు. మేము ఈ విని విని అలవాటైపోతుంది మాత్రం. రోజు పుజాలేస్తే ఎవరు కూడా అలా వదిలేస్తున్నారు సార్, ఇక్కడ మతాయి సార్ చనిపోయాడు, యాక్సిడెంట్ చనిపోయింది ఇట్లా చెప్తుంటారు. కానీ నేను ఎప్పుడు కూడా లైట్ చేస్తున్నాను, ఒక వ్యక్తి చనిపోయాడు అంటే తన కుటుంబం మొత్తం రోడ్ల పడేటండి. రాజపేట దయచేసి మీరందరూ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీరందరూ అందరికీ కుటుంబం ఉంటుంది, మన మీద మన కుటుంబం ఎన్నో అంశాలు పెట్టి ఉంటుంది. మన అమ్మ నాన్న కావచ్చు, నా కొడుకు నాన్న ధైర్యం, మన భార్య కావచ్చు, నా భర్త ఉన్నాడు నా అంద, మన పిల్లలు కావచ్చు, మా నాన్న ఉన్నది మాకు ఇంటి అనే ధైర్యం, ఈ అందరి ధైర్యాలు మనం ఒక్క తప్పు వల్ల మొత్తం క్లోజ్ అయిపోయి. మళ్ళీ పిల్లల పరీక్ష ముఖ్యంగా ఏంటంటే సరే మన పేరెంట్స్ నాలుగు రోజులు ఏడుస్తారు, బాధపడతారు, ఊపుకుంటూ కావచ్చు, కానీ పిల్లలు అనేది మన తండ్రి ఉంటేనే వాళ్ళు కరెక్ట్ గైడ్లైన్స్లో గైడెన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు వస్తారు. ఒకసారి తండ్రి పక్కన జరిగిందనుకోండి పిల్లలకు పాపం తల్లి అంటే అంత భయం ఉండదు. చాలామంది కుటుంబాలు ఈ యాక్సిడెంట్ కావచ్చు, ఇంకేదైనా మనిషి యజమాని పెట్టాలి, మగైనా అదైనా ఎవరైనా ఇంత భార్య లేకపోయినా ఇంకా చాలా బాధకరమైన విషయాలు ఉంటాయి. కాబట్టి ఇందులో ఇంకొక విషయాన్ని డిఎం సార్ చెప్పింది ఏంటంటే యాక్సిడెంట్ అనేది కేవలం మీ కప్పకలనే జరగదు. మీకు చూస్తూ ఉంటాం కదా పాపం డ్రైవర్ ఎంతో బాధపడు, కరెక్ట్ రోడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటారు, కానీ ఆ ఎదురుగా వచ్చేవాడు ఏదో మందు దాకా చెట్టు వస్తున్నారు, బీసీస నోట్ల పెట్టుకొని డ్రైవ్ చేసుకుంటే పెట్రోల్ ఉంటున్నారు, వాళ్ళ ఇష్టారాజ్యంగా బండి కట్టుకుంటూ పెట్రోల్ ఉన్నారు, వాళ్ళు చేసే తప్పులకు కూడా పాపం నీ మీదకే ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ చేసినట్టు చనిపోయాడు అని పేరు. సో మీరు డ్రైవింగ్ చేసినప్పుడు మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ మీ ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ కొంచెం దయచేసి డ్రైవింగ్ చేయండి. మీకు నేను ఒక లాస్ట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సారాంత ముందు మీ ఫ్యామిలీని ఫస్ట్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ తర్వాతనే ఎవరైనా అంటే జాబ్ని ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ రెండు ఈక్వల్. ఎందుకంటే మనకు ఫ్యామిలీ చూసుకుంటే మరి బతకడానికి జాబ్ అవసరం, కాబట్టి జాబ్కు మీరు ఎంత ప్రియారిటీ ఇస్తున్నారో ఫ్యామిలీ కూడా ఇవ్వండి. కొన్ని బస్సులలో మనం చూస్తాం నాన్న పేరా అని చెప్పి పాప ఆర్టీసీ డ్రైవర్ గారికి చెప్తే డ్రైవర్ అన్న మీ కుటుంబాన్ని గుర్తుంచుకోవాలి కొన్ని కొటేషన్స్ మనం రాస్తారు బస్సులలో, అవి చాలా బాగుంటాయి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ట్రైడ్ అయినా ఏదైనా ఒకసారి దాంట్లో చూసుకున్నట్లయితే ఎవ్వరు కూడా కావాలని మీరు యాక్సెప్ట్ చేయరు 100%. కానీ అనుకోకుండా జరుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఫస్ట్ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే నిద్ర విషయంలో నైట్ ఉంటున్నప్పుడు మీరు ఇంటికాడ పడుకోకూడదు. ఎందుకంటే ఇంటికాడ అందరికీ ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, చుట్టా వస్తారు లేదా ఇంకేదో ఒక పని ఉంటుంది, నిద్రపో రాదు ఏదో ఉంటుంది. అటువంటి ఏం చేయాలంటే మంచి ఇంట్లోనే పొరుగు గంటలు పడుకోండి, ఇంటికి వేయండి. ఇంటికాడ కొంచెం ముందు బయలుదేరుతున్నారు ఇక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, ఇంకేదైనా రూమ్ లాంటి బ్యాగ్ లాంటి ఉన్నది అనుకోండి ఆ రూమ్లో పడుకుంటే 2-3 గంటలు ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇంటికాడ ఏంటంటే ఎవరో చుట్టాలు రావచ్చు, ఇంకేదైనా ఫంక్షన్ ఉండదు, ఏమీ పెట్టి రోజు నడతలేదు అంటే మీ సర్వీస్లో లాస్ట్ మీరు బస్సు ఎక్కి బస్సు దిగి నిన్నే రోజు వరకు కూడా యాక్సిడెంట్ అనేది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కాబట్టి కొంచెం మీ ఆరోగ్య పట్ల జాగ్రత్త తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే మనం సేమ్ పోలీస్ లేకపోతే మీరు కూడా టైంకి వచ్చినారు, టైంకి పడుకోరు, కాబట్టి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతుంటాయి. కొంచెం మీరు ఆరోగ్యంగా మంచిగా ఉంటేనే డ్యూటీలో బాగా చేయగలుగుతారు. కాబట్టి మీ ఆరోగ్య విషయంలో కూడా పర్సనల్గా జాగ్రత్త తీసుకోండి. తీసుకొని మంచిగా మీరు అందరూ జాబ్ చేసి ఆర్టీసీకి మీ